ఏపీలో బదిలీల పర్వం కొనసాగుతోంది. తాజాగా డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బదిలీ వేటుపడింది. ఆయన స్థానంలో జగన్ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని కొత్త డీజీపీగా నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీ పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు జీఏడీలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం సవాంగ్కు ఆదేశించింది. చలో విజయవాడలో భాగంగా లక్షలాది మంది ఉద్యోగులు విజయవాడకు చేరుకుని నిరసన తెలిపారు. దీనికి పోలీసుల వైఫల్యమే కారణమని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే డీజీపీ సవాంగ్ను బదిలీ చేయాలని సీఎం జగన్ నిర్ణయానికి వచ్చారు. కొత్త డీజీపీగా సవాంగ్ స్థానంలో రాజేంద్రనాథ్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త డీజీపీగా నియామకమైన కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నారు. మే 2020 నుండి ఈ పదవిలో ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డి గతంలో విజయవాడ పోలీస్ కమిషనర్గా కూడా పనిచేశారు. హైదరాబాద్ వెస్ట్ ఐజీగా, ఈస్ట్ జోన్ డీసీపీగా సేవలందించారు. విజయవాడ రైల్వే ఎస్పీగా, విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్గా వివిధ హోదాల్లో పనిచేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు డైరెక్టర్ జనరల్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ప్రభుత్వ ఎక్స్ అఫిషియో ప్రిన్సిపల్ సెక్రటరీ, జీఏడీ వంటి పదవులను నిర్వహించారు.